श्री लक्ष्मी गणपते नमः ओम गुरुभ्यो नमः भक्ति विशेषालकु स्वागतम। इप्पुडु मनं कार्तिक मासंलो 8వ रोजु आचरिंचवलसिन दान धर्म जपतापादि विधुल गुरिंची मरियु कार्तिक मासंलो 8వ रोजुन विनवलसिन कथ गुरिंची इप्पुडु मनं मन भक्ति विशेषाल द्वारा तेलुसुकुंदां। ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలను తెలుసుకోవడానికి మా భక్తి విశేషాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి। కార్తీక మాసంలో 8వ రోజు అష్టమి। ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలను ఇస్తుంది। కార్తీక మాసంలో 8వ రోజు తినకూడనివి ఉల్లి ఉసిరి మద్యం మాంసం। 8వ రోజు చేయవలసిన దానములు తోచినవి యదాశక్తి। 8వ రోజున పూజించాల్సిన దైవము దుర్గా। 8వ రోజున జపించాల్సిన మంత్రము ఓం చాముండాయే విచ్చే స్వాహా ఓం చాముండాయే విచ్చే స్వాహా। ఇలా కార్తీక మాసంలో 8వ రోజున ఆచరించడం వలన వచ్చే ఫలితము ధైర్యం విజయం। ఇప్పుడు మనం కార్తీక మాసంలో 8వ రోజున వినవలసిన కథ గురించి తెలుసుకుందాం। 8వ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం। వశిష్ఠుడు చెప్పినంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటిని శ్రద్ధగా వింటిని। అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి। ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందురు కదా। మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు హమిత ఆశ్చర్యము కలుగుచున్నది। దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులగా మహా పాపములు చెయ్యువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది। కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను। అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే। నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వాటిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నాయి। అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు। సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము। ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు। సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము మొనచి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును। ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియుతావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యముకు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మము ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్కరాలు మొదలగు పుణ్య కాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయములో జపతాపాదులు లొనర్చినను విశేష ఫలమును పొందగలరు। రాజస ధర్మమనగా ఫలపేక్ష కలిగి శాస్త్రక్త విధులను విరిచి చేసిన ధర్మం। ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించునది అగును। తామస ధర్మమనగా శాస్త్రక్త విధులను విరిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబిక ఆచరణార్థం చేయు ధర్మం। ఆ ధర్మం ఫలమునియ్యదు। దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును। అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్ నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి
సకల పాపములు పోయి ముక్తిని పొందుతురు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామీలుని కదా. పూర్వకాలమందు కన్యాగుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుణ్ణి అతి గారాభంగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చెయ్యుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచు ఉండెను. ఈ విధముగానుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును త్రించి మద్యం సేవించుచు ఒక స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లి తండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను. అతిగారాభము ఎట్లు పరిమణించిందో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే అదుపు ఆజ్ఞలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చనిపోయిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధారులుయగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుణ్ణి విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా, మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కానా? వానిని మాకు వదలమని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగిరి. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్స్ రాయండి. ఇప్పటిదాకా మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదములు.